నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ వద్ద రాత్రి ఆర్చిగేటుకు బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతుడు బాసర ఆలయంలో హోంగార్డుగా 10 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న ఆదిలాబాద్కు చెందిన మేషరం విట్టలుగా పోలీసులు గుర్తించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అందరితో కలుపుగోలుగా ఉండే విట్టలు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఆలయ హోంగార్డు సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. విట్టలు మృతితో ఆలయ సిబ్బందుల విషాద ఛాయలు అలుముకున్నాయి. బొమ్మనాహాల్ మండలం నేమకల్ల గ్రామంలో జన్మభూమి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ గుణదీపక్ రెడ్డి 9:45 గ్రామానికి చేరుకోగా జన్మభూమికి సంబంధించిన అధికారులు ఎవరో సమయానికి లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని అధికారులు ఎంత నిర్లక్ష్యం సహిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. మనం తెలుసుకోవాలా, సాధ్యమైనంత వరకు మీకేమన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ తీర్చాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. మొదటి ప్రోగ్రాము నేను కనుగొనే మొదలు పెడుతున్నాను. ఈ జన్మభూమి ప్రోగ్రామ్ లో గత 4.5 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వ పనితీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ గ్రామానికి రావాలా, మీ ఇబ్బందులు తెలుసుకోవాలా, మీకు సేవ చేయాలా అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో ప్రభుత్వ యంత్రాంగానికి ఆ ప్రభుత్వ ఆఫీసులకు మీరు పోవడం కాదు, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ రోజు మీ గ్రామానికి వచ్చింది, మీకు సేవ చేయాలని వచ్చింది. నాకు ఈ రోజు రోడ్లు చూస్తూ ఉంటే, గ్రామం చూస్తూ ఉంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పటికి చాలా మార్పు కనపడతా ఉంది. రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో, అదే విధంగా పనులు కూడా ఇప్పుడు ఒక లిస్ట్ ఇచ్చినారు చాలా పనులు చేస్తున్నాయని చెప్పి. మన సోదరుడు హనుమంత్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు నాకు గుర్తుంది గ్రామంలో ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకొని వస్తారు, మా గ్రామానికి ఇంకా చేయాలా అని అంటారు. ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పినారు. సో నేను కోరేది ఒకటే ఒకటి, ఈ అవకాశాన్ని మీరు వాడుకొని మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో అన్ని ఫిర్యాదు రూపంగా అధికారుల దృష్టికి తీసుకొని రండి. ఈ ఫిర్యాదుల పైన మేము త్వరలో పని అయ్యే విధంగా కూడా మేమందరం దాని వెనకాల కృషి చేస్తామని చెప్పి మీకు నేను తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు నేను దాదాపు 14 గ్రామాలు కోడత తిరగాలి కనుక నేను ఎక్కువ టైం అనే గ్రామాల్లో ఉండలేను. ఒక 15 నిమిషాలు ఒక్కొక్క గ్రామంలో ఉండి మీ కష్ట నష్టాలు తెలుసుకొని పోవాలనే ఉద్దేశంతో వస్తున్నాను. సో మీకుండే సమస్యలన్నీ ఎంత చిన్న సమస్య అయినా మేమందరము మీకు పనిచేసేదానికే ఉన్నాము, మీకు అనుకూలంగా చేసి పెట్టేదానికే ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఇష్టం ఏంటంటే మీరందరూ సంతోషంగా ఉండాలి, మీకు ఏమి ఇబ్బందులు ఉండకూడదు, దాని కొరకే ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో మీకు ఏ చిన్న సమస్య ఉన్నా మీరు అధికారుల దృష్టికి ఇప్పుడు తీసుకొని రండి. మీరు ఒక ఫిర్యాదు రూపంగా మీకు ఇస్తే మీకు ఒక కంప్లైంట్ నెంబర్ ఇస్తారు, ఆ కంప్లైంట్ నెంబర్ ద్వారా ఈ సమస్య త్వరలో పరిష్కరించేదానికి యంత్రాంగం అంతా పనిచేస్తుంది చెప్పి మీకు అందరికీ తెలుపుకుంటూ. సో ఈ ప్రోగ్రాము మీ కొరకు, ప్రభుత్వము మీ గ్రామానికి మీకు సేవ చేసే దాని కొరకు వచ్చిందని చెప్పి మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఇది మనందరికి సంబంధించింది, మన గ్రామ అభివృద్ధికి సంబంధించింది కనుక మీరందరూ ఈ రోజు పార్టిసిపేట్ చేయండి. ఈ రోజు దాదాపు 5 గంటల దాకా ఈ ప్రోగ్రామ్ జరగద్ది, మీ సమస్యలంటే కూడా తెలిపి అన్ని తీర్చుకోండి అని చెప్పి నేను పిలుపునిస్తూ. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గ పరిధిలోని ద్వారపూడి కేశవ రహదారిపై 05DC 1199 గల కారు బజాజ్ పల్సర్ బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న రాజమహేంద్రవరానికి చెందిన యువకునికి తలపై తీవ్ర గాయం కావడంతో విపరీతమైన రక్తస్రావం జరిగింది. స్థానికులు 108 అంబులెన్స్కు కాల్ చేయడం జరిగింది. Thank you.
గుంటూరు జిల్లా కాకమాన్ మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ దగ్గరలో డిసెంబర్ 31 2019 నూతన సంవత్సర వేడుకల్లో యువకుల మధ్య వివాదం తలెత్తడంతో హెల్మెట్తో కొట్టడంతో ఒక యువకుని తల పగిలింది. మరొక యువకునికి చిన్నపాటి గాయాలు కాగా గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయిపోయింద్రా బుజ్జా, అయిపోయింది ఒక్క నిమిషం. హెల్మెట్ స్టేషన్ లో ఇచ్చాం సార్, చూపించాం. అది కొట్టినప్పుడు రాని ముక్కలు అయి మేడమేది అవి వాసా పెట్టారా సార్? సెలబ్రేషన్ జరుగుతున్నాయి. మా ఫ్రెండ్ ఒకడు బాంబు పెట్టాడు సార్, అది టపాస్ పైకి పెట్టండి. అది పెడితేను వాళ్ళు వచ్చి అదర్ గెస్ట్ వాళ్ళు వచ్చి మా ఏరియా మా కాడ పెట్టకూడదు అని చెప్పి ఎక్స్ట్రాగా మాట్లాడారు. మేమేం మెదలకుండా ఉన్నాము, కానీ ఎందుకు మొత్తానికి ఒకసారి రేజ్ అయ్యి తాగున్నారు అనుకుంటాను. రేజ్ అయ్యి బాగా హెల్మెట్ తీసుకుని కొట్టాడు సార్. అబ్బాయి బాగా దెబ్బలు తగ్గింది. ఎక్కడ ఉన్నాడు అబ్బాయిలో జాయిన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ 10 కుట్లు పట్టి, 10 కుట్లు పట్టి అబ్బాయి తల మీద బాగా తగిలింది. ఏం పేరు అబ్బాయి? పేద అంటే శ్రీకాంత్. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 4 మండలాల్లోని కాకునూరులో గాయాలు, పెదనందిపాడు ఉప్పలపాడులో ఫ్లెక్సీలు, ఇంకా చిన్న చిన్న వివాదాలు తప్ప ప్రశాంతంగానే నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. మందుబాబులు 2018లో తాగడం మొదలుపెట్టి 2019 వరకు తాగుతున్నారు. తాగిన వారికి 2019 వచ్చిన సంగతి ఇంకా తెలిసిందో లేదో అర్థం కాకుండా ఉందని ప్రజలకు చెప్పుకోవడం కొసమెరుపు. అయిపోయింద్రా బుజ్జా, అయిపోయింది ఒక్క నిమిషం. హెల్మెట్ తీసుకుని స్టేషన్ లో ఇచ్చాం సార్, చూపించాం. అది కొట్టినప్పుడు రాళ్ళు ముక్కలు మేడమేది అవి వాసా పెట్టారా సార్? సెలబ్రేషన్ జరుగుతున్నాయి. మా ఫ్రెండ్ ఒకడు బాంబు పెట్టాడు సార్, అది టపాస్ పైకి పెట్టడానికి. అది పెడితేను వాళ్ళు వచ్చి అదర్ గెస్ట్ వాళ్ళు వచ్చి మా ఏరియా మేము మా కాడ పెట్టకూడదు అని చెప్పి ఎక్స్ట్రాగా మాట్లాడారు. మేమేం మెదలకుండా ఉన్నాము,
కానీ మొత్తానికి ఒకసారి రేజ్ అయ్యి తాగున్నారు అనుకుంటాను. రేజ్ అయ్యి బాగా హెల్మెట్ తీసుకుని కొట్టాడు అబ్బాయి, బాగా దెబ్బలు తగిలింది. ఎక్కడ ఉన్నాడు అబ్బాయి? జాయిన్ చేసి ఇంటర్ హాస్పిటల్లో జాయిన్ చేసి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ 10 కుట్లు పట్టి, 10 కుట్లు పట్టి అబ్బాయి తల మీద బాగా తగిలింది. ఏం పేరు అబ్బాయి? పేరా అంటే శ్రీకాంత్. అనంతపురం జిల్లా మడకశిరలో ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాష్ట్ర ప్రజలకు 2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండటంతో పెట్రోల్ డీజిల్ ధరలను కేవలం 5 రూపాయలకి తగ్గించి కంటి తుడుపుగా చేసిందన్నారు. పెంచింది బారెడు, తగ్గించింది అంగుళమంతా అని హేళన చేశారు. గత 4.5 సంవత్సరాల్లో రైతుల గురించి ఆలోచన చేయని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే దాన్ని చూసిన కేంద్ర ప్రభుత్వానికి రైతులు ఇప్పుడు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో ఉండే హామీలు నెరవేర్చితేనే రాష్ట్ర ప్రజలు మోదీని ఏపీలో ఆహ్వానిస్తారన్నారు. లేకపోతే కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 2019 ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ అక్కడ కూడా రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మేమందరూ కూడా దానికి శ్రమిస్తాం. గత 4.5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచేసింది డీజిల్ పెట్రోలు. నిన్న 5 రూపాయలు తగ్గించినారు. పెంచింది బారుడంతా, తగ్గించింది అంగుళమంతా. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడి మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో 48 గంటల్లో రైతుల రుణాలు మాఫీ చేసినారో, రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం అప్పులన్నీ మాఫీ చేయాలి, చేయకపోతే ప్రధాని నిన్ను నిద్ర పోనివ్వను అని ఏదైతే మాట చెప్పినారో భయపడ్డారు. ఇప్పుడు రైతుల గురించి, ఇప్పుడు రైతులకు ఏదో మేలు చేయడానికి ఇక 3 మాసాలు ఎలక్షన్లు పెట్టుకొని ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఎన్నికల కోసం మాత్రమే పనిచేస్తారు. ఇప్పుడు దేశం అంతా వచ్చింది కాబట్టి ఇప్పుడు కళ్ళు తీరుస్తా ఉన్నారు. 2019 కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలిద్దరూ కలవబోతా ఉన్నాం. 2019 ప్రపంచం ఆవిష్కారం అవుతుంది. ఎందుకు 6వ తేదీ వస్తానని చెప్పినారో, ఎందుకు వాయిదా వేసుకున్నారో వాళ్ళకే తెలవాలి. మోడీ గారు మీరు రండి ఆంధ్రప్రదేశ్. మీకు ఆంధ్రప్రదేశ్ వచ్చేటువంటి హక్కు అధికారం ఎప్పుడు వస్తుందంటే, మీరు వెంకన్న సాక్షిగా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అమలు చేసి విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలు అమలు చేసిన తర్వాతే మీకు అడుగు మోపడానికి ఇక్కడ స్థలం దొరుకుతుంది. అన్ని మీ మాట ప్రకారం మీరు అమలు పరిచి మీరు రండి, మేము ఆహ్వానిస్తాం. లేకపోతే ప్రజలు తిరగబడతారు, ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం వేగలపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం వేగలపల్లి గ్రామానికి చెందిన గంట అప్పలచారి అనే వ్యక్తి కూలి పని నిమిత్తం ఫాతిమాపురం గ్రామం వెళ్లి సాయంత్రం సుమారు 8 గంటల సమయంలో తిరిగి వేగులపల్లి గ్రామానికి వస్తుండగా దారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడని ఉదయం స్థానికులు చూసి విషయం పోలీసులు తెలియజేయగా పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.
బ్రహ్మను కూడా చెప్తున్నా అప్లై చేయాలి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ప్రెస్ మీట్ లో చంద్రబాబు ప్రభుత్వంపై ఆచంట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనారాజు ఫైర్ అయ్యారు. రంగనాథరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో 6 వాగ్దానాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని, ఇందులో ముఖ్యమైన 7 అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి టీడీపీ అధికారం చేజిక్కించుకుందని అన్నారు. ప్రత్యేక హోదా పేరుతో బీజేపీతో కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, డ్వాక్రా మహిళలకు పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేస్తామంటూ మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. బాబు వస్తే జాబు వస్తుంది అని నమ్మించి నిరుద్యోగులను మోసం చేశారని, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగ భృతిని కూడా సరిగ్గా అందించలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులు ప్రజలకు పూర్తి స్థాయిలో అందక అప్పులు పాలయ్యే పరిస్థితి ప్రజలకు వచ్చిందని, ప్రభుత్వాన్ని నమ్ముకుని ఉన్న ఇళ్లను పూచుకునే దుస్థితి ఏర్పడిందని, ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తాం అని నమ్మించి మోసం చేశారని, టీడీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయే తప్ప ఏమాత్రం తగ్గలేదని విమర్శించారు. వాగ్దానాలతోటి ప్రజల్ని చేసి అధికారంలో పోయి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా 6-7 ఇంపార్టెంట్ వాగ్దానాలు చేసి ప్రజలను ఆకట్టుకుని అధికారం సంపాదించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రత్యేక హోదా, దాని గురించి బీజేపీతో కలిసి ప్రత్యేక హోదా అక్కర్లేదు, సంజీవని అని మళ్ళీ కాదని ప్యాకేజ్ అని మళ్ళీ ఒప్పుకుని ప్రజల్లో వ్యతిరేకం వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని అవిశ్వాసం తీర్మానం పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించడం జరిగింది. దాన్ని పక్కదో పట్టించి దాన్ని వదిలేయడం జరిగింది. అలాగే డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని డ్వాక్రా మహిళలు అందరినీ నమ్మించి, గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పావుల వడ్డీ ఇచ్చేవారు, దాన్ని ఆ డ్వాక్రా రద్దు చేస్తానని చెప్పి ఆ పావుల వడ్డీ సబ్సిడీ కూడా ఇవ్వకుండా 12% ఇంట్రెస్ట్ బ్యాంకులు కలెక్ట్ చేస్తూ ఉంటే ఏదో 5,000-10,000 మొక్కుబడిగా ఆ వడ్డీకి రాయితీ ఇవ్వాల్సిన వడ్డీనే దాని రూపంలో ఇచ్చి బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి మహిళలు అయోమయ పరిస్థితుల్లో మొన్న నేను తామరాళ్ళలో తిరిగితే ఎంతోమంది మహిళలు దగ్గర రావడం జరిగింది. వడల గ్రామంలో మా బ్యాంక్కి వెళ్తే మేనేజర్ సమాధానం చెప్పట్లేదు, మాకు ఏదో ఒక ఇష్యూని చేసి అక్కడ కూడా డ్వాక్రా లోన్లు రద్దు చేయలేదు. అందులో నిరుద్యోగులు అందరికీ ఉద్యోగం ఇచ్చేస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రామాల్లో ఈ జనరేషన్లో ముఖ్యంగా యువకులు, యువతి యువకులు ఇద్దరు కూడా చదువుకుని ప్రతి ఇంట్లోనే 3-4 ఉద్యోగాలు లేక అదే ప్రత్యేక హోదా వచ్చి ఉంటే కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి ఎక్కడా కూడా ఉద్యోగం కూడా రాలేదు. అలాగే గృహాలు అంటే 2,000 స్థలం చెప్పి ఇవ్వట్లేదు కదా. ఏదో ఊళ్ళో కనీసం ఊరికి 500 మంది ఉన్నారు నిరుద్యోగులు, ఊరికే 3-4 ఇచ్చా తెలుగుతో మన జనభూమి కమిటీ ద్వారా 3-4 ఇస్తున్నారు తప్ప ఎక్కడా కూడా లేదు. అలా గృహ నిర్మాణం ఎక్కడా కూడా ఒక బిల్లు వచ్చిన వాళ్ళు లేరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా కూడా ఇవ్వట్లేదు. ఈ స్టేట్ గవర్నమెంట్ వాటా కూడా ఎవరికి కూడా గృహ నిర్మాణ లోన్లు లేక కట్టేసుకున్న వాళ్ళందరూ కూడా బయట 3-4 రూపాయలు వడ్డీలు తెచ్చుకుని
ఇబ్బంది పడి మళ్ళీ అవన్నీ కూడా ఉన్న స్థలం కూడా పోయే పరిస్థితి. గతంలో స్థలం ఉంటే కనీసం తాటేపాకలో ఉండడు, ప్రభుత్వాన్ని నమ్ముకున్నాళ్ళు ఒక తాటేపాకు ఇప్పేసి ఇల్లు కట్టుకుంటే బిల్లు రాకుండా ఒక రూపాయి బిల్లు రాకుండా ఉన్నోడు 80% ఎక్కడ కూడా 3 సంవత్సరాలు చెప్పలేదు. అలా మహిళా భద్రత మన 2018 రిపోర్ట్ డీజీపీ గారు ఇచ్చారు 11% క్రైమ్ రేట్ పెరిగిందని. పక్క రాష్ట్రంలో క్రైమ్ తగ్గిందని ఆ డీజీపీ గారు ఇస్తే మన డీజీపీ గారు క్రైమ్ పెరిగింది 11% అని మా అని చెప్పడం చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే గతంలో 24 జిల్లాలో ఉన్నప్పుడు కంట్రోల్ చేయడం కంటే 13 జిల్లాలు వచ్చినట్టు ఇట్లా ఆంధ్రాడు కంట్రోల్ చేయొచ్చు. ఈ కులాలు పెట్టుకుని సరైన ఆఫీసర్ను ఎక్కడ నియమించకుండా ఎక్కువగా కులం మీద వెళ్ళటంతో ఇది సరైన ఎఫిషియెంట్గా పనిచేయలేకపోవడం, అలాగే ప్రతిదీ కూడా ఏ పోలీస్ ఆఫీసర్ పనిచేయాలని ఎమ్మెల్యే కనుసన్నంలో ఉండి తప్పుడు కేసులు పెడుతున్నారు తప్ప ఎక్కడ న్యాయమైన కేసులు ఎక్కడ కూడా జరగట్లేదు. దాని మీద కూడా మేము తీవ్రంగా ఖండించినాం. అలాగే రుణమాఫీ రైతులందరికీ నేను రుణమాఫీ చేసేస్తానని చెప్పాడు. ఎక్కడ కూడా మీరు బంగారం కూడా తీసేసుకోండి, బంగారం మీద కూడా ఎంత అప్పిత్త అంత తీసుకోమని ఆయన పాదయాత్ర చేసి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా సరైన రుణమాఫీ జరగలేదు. వీళ్ళు ఇస్తారు కదా అని బ్యాంకులు కట్టడం మానేస్తే వాళ్ళు పీనల్ ఇంట్రెస్ట్ వేసేసి ఈయన ఇచ్చిన 20,000 50,000 ఆ పీనల్ ఇంట్రెస్ట్కి సరిపోయింది తప్ప ఎక్కడ కూడా జరగలేదు. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మా ప్రాంతంలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా డ్రింకింగ్ వాటర్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఒక్కో గ్రామంలో ఇంట్లో ఉన్న అందరం కూడా జ్వరాలతోటి ఒక్కో ఇంటికి 4 లక్షలు 3 లక్షలు కూడా ఓన్లీ జ్వరాల కోసం ఖర్చు పెట్టిన చిన్న కుటుంబాలు. ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్నాడు పెనుమెంటర్లో ఆ పాలపీదిలో 9 మంది చచ్చిపోయారు జ్వరం వచ్చి. రజకిపేట కానీ పాలపీదిలో ఆ 2 ఇళ్ళలోనే 9 మందిరు ఓన్లీ డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్లెట్లు పడిపోయి 9 మందిరు శుభ్రంగా తిరిగి వాళ్ళు ఆ 50 ఏళ్ళు 60 ఏళ్ళు కష్టపడి పని చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా చేయటం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ద్వారా ఇప్పటికే సుమారు 3,500 కిలోమీటర్లు పూర్తి చేసి ఇంకా రేపు 9వ తారీఖు దాకా నడిచి సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలి ఈ సమస్యల మీద అనే ఉద్దేశంతో ఆయన రేపు 9వ తారీఖున కూడా బహిరంగ సభ అక్కడ పెట్టడం జరుగుతుంది. విద్యాభవన్లో ఇవన్నీ కూడా ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి కూడా వీటి మీద ముఖ్యంగా ప్రత్యేకవాద ఫస్ట్ నుంచి ఈరోజు బతుకుందంటే ఆ అంశం జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రతిరోజు ప్రత్యేకవాదం గురించి మాట్లాడటం వల్లనే ఈరోజు ఉంది. ముఖ్యంగా రైతులు రుణమాఫీ గృహ నిర్మాణం ఈ రెండు కూడా చాలా దారుణమైన పరిస్థితి. డ్వాక్రా మహిళలు బ్యాంకులు డబ్బు తెచ్చుకోవాలో లేదు కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఇవన్నింటిని కూడా ప్రెస్ ప్రయారిటీలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరుగుతుంది. దీన్ని మీ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ప్రజల చిరకాల కోరికగా మిగిలిపోయిన ఆర్ఓవి బ్రిడ్జి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో సుమారు 200 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్, నిడదవోలు శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తులు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కొత్త సంవత్సరం జనవరి 7న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తారని అన్నారు. ఎమ్మెల్యే శేషారావు మాట్లాడుతూ 2015 సంవత్సరంలో జనవరి 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 18 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి ఆర్ఓవో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి తిరిగి జనవరి 7న ముఖ్యమంత్రి చేతుల మీదుగా బ్రిడ్జి శంకుస్థాపన చేపడతామని ఆయన తెలిపారు. 200 కోట్ల రూపాయల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య నిధులతో బ్రిడ్జి నిర్మించనున్నామని తెలిపారు. ఈ బ్రిడ్జి 1 సంవత్సరంలో పూర్తి చేసి ప్రారంభిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ బ్రిడ్జి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రధాన వారధని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలు ఈ బ్రిడ్జి నిర్మాణంతో పూర్తి చేశామని శేషారావు హర్షం వ్యక్తం చేశారు. వచ్చింది క్లియర్ కదా.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నిరసనగా చింతలపూడి తెలుగుదేశం పార్టీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. I don't know.